రైట్ ఓకే బాజీ గారు బాజీ గారు ఏంటి మోడీ మోడీ గారితో కళ్యాణ్ గారు భేటీ అయిన తర్వాత ఒక కొత్త ఊపు జనసైనికులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నారు అదే జోష్ తోటి కళ్యాణ్ గారు కూడా ముందు సాగుతున్నట్టు అవుతుంది ఇప్పటివరకు కూడా ఓటు చేర్చను ఆ రకంగా మాట్లాడిన ఆయన ఆవిర్భావ దినోత్సవం దగ్గర నుంచి స్పీడ్ పెంచారు నిన్న ఉత్తరాంధ్ర సాక్షిగా అయితే ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి అవినీత రహిత పాలన నేను సాగిస్తానని చెప్పి ముందుకు సాగే పరిస్థితి ఏంటి ఎలాంటి సంభాషణ జరిగి ఉంటుంది ఏం చెప్పుంటారు ఈ మోదీ షాలు వ్యూహం ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుందా వచ్చే ఎన్నికల్లో మరి ఈ రెండు పార్టీల్ని తట్టుకుని మీరు బరిలో నిలబడి గెలిచి విజయాన్ని సాధించగలరా అధికారం వైపు సార్ ఒక్క మాట మనం మాట్లాడే ముందు ఒక మాట నేను చంద్రశేఖర్ గారి మాట చెప్పదలుచుకున్నాను ప్లీజ్ ఇప్పుడు ఎనకల గతంలో ఎవరో అన్నారంట అయ్యా నీ నెత్తి మీద రెట్ట ఉందంటే కాస్త నీ చేత్తో దుడిచిపెట్టు అన్నాడు ఏమండి అక్కడ మంత్రి గొడవపడి ఆవిడ గగ్గోలు పెట్టి ఆవిడ బాధపడుతుంది ఏంటండి ఇది ఇట్ట పోట్లాడుకుంటున్నారు ఏంటండి మీరు అని అంటే మీ ఇంట్లో తన్నుకోవట్లేదా మీ ఇంట్లో గుద్దుకోవట్లేదండి మా ఇళ్లలో ఎక్కడ తన్నుకోవట్లేదు గుద్దుకోవట్లేదు మీరు ఆశించినట్టుగా మటర్లు చేసుకునేటువంటి పనులు మేము ఎక్కడేం చేయట్లేదు భారతీయ జనతా పార్టీలో కానీ లేకపోతే మిగతా పార్టీలో కానీ మటర్లు చేసుకునేటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి ఆ పార్టీ ఏదైనా ఉంటే మీరు దాంతో మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు జనసేనకి భారతీయ జనతా పార్టీకి అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందంటే ఇవాళ ఒక మాట ఖర్చు చెప్పొచ్చండి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నిన్న 1500 కోట్ల రూపాయల ప్రాజెక్టులు అభివృద్ధి పనులు ఓపెనింగ్ వచ్చినటువంటి ప్రారంభం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి పట్ల వాళ్ళ అధినాయకుడు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం అదేవిధంగా అంతకు ముందే పిఎంఓ నుంచి వచ్చినటువంటి అధికార ఆహ్వానం మేరకు కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక ఏదైతే ఉందో ఈ రాష్ట్ర రాజకీయాల్లో అనుమానాల్ని పటాపంచలు చేసింది పొద్దున్న లేచిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితంలో చొరబడి ఆయన యొక్క తల్లిని ఆలిని కలిపి ఇష్టం వచ్చినట్టు చుడుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీ ఆయన కులం పేరుతో చిక్కేటువంటి కార్యక్రమానికి కుల రాజకీయాలు ప్రోత్సహించేటువంటి పార్టీ ఆయన నటించినటువంటి సినిమాలకి గిరాకీ లేకుండా చేయాలని ఆయన నటనకి డబ్బులు రాకుండా చేసి ఆయన నైతికంగా ఆర్థికంగా పతనం చేయాలని చెప్పి సినిమా టికెట్ ధరలు తగ్గించినటువంటి పార్టీ ఇవాళ ఆయన కనపడితే కలవరపడిపోయి మాట్లాడితే నిలవరపడిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎందుకు ఆయన జరుగుతుందో ఎందుకు ఆయన మీద దాడి చేస్తుంది అనేది వాళ్ళు ఆత్మశోధించుకోవాల్సిన పరిస్థితి కానీ నరేంద్ర మోడీ గారితో కలిసిన తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి జోష్తో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ 3 రోజుల పర్యటన జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్ళు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో బ్రహ్మాండంగా అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతూ ఉన్నారు ఇవాళ 180,000 రూపాయల కేంద్రం చూస్తున్న నిధులు తీసుకొని కట్టలేకపోయినటువంటి ఇళ్ళు ఏదైతే ఉందో పార్లమెంటు సాక్షిగా ప్రకటించినటువంటి ఒక్క ఇంటికి కనీసం బొచ్చ మట్టి కూడా ఎత్తకుండా దానికి ఇద్దరు మంత్రులు మార్చినటువంటి ఈ ప్రభుత్వం 28 లక్షల కోట్ల ఇళ్ళు ఇచ్చినటువంటి ఇక్కడ గ్రామీణంలో కానీ లేకపోతే అర్బన్లో కానీ ఇచ్చిన ఇళ్లకి ఎక్కడ కూడా చేయలేనటువంటి పరిస్థితి అదేవిధంగా గత ప్రభుత్వం కట్టినటువంటి ఇళ్లలో గబ్బిలాలు దొరాయి కానీ డబ్బులు కట్టినటువంటి పేదలు బడుగు వర్గాల వాళ్ళు వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితి రాజకీయ నీతిలో ఈ రాష్ట్రంలో ఆఖరికి పూర్తిగా ప్రతీకార వాంఛతో రగిలిపోతూ ప్రజల మీద పగని ప్రతీకారం చూస్తున్న స్థితిలో ఉన్నటువంటి ఈ అధికార పార్టీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ఎండగట్టడానికి ఒక ఆస్కారం కలిగినటువంటి మోడీ గారి యొక్క కలయిక ఇవాళ మనమేమంటామంటే భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు 2019 ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి కూటమి ఏదైతే ఉందో పొత్తు ఏదైతే ఉందో స్నేహం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పాలించినటువంటి లేకపోతే కేసులు పెట్టడం కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఇవన్నీ నిలిచే కాదు ఎందుకంటే ఇంతకన్నా పెద్ద కేసులు మీ మీద గత ప్రభుత్వం పెడితే మీరు అధికారులు రాగానే ఆ కేసులన్నీ తీసేపిచ్చారు ఈ కేసులు నిలబడేవి కాదు ఈ కేసులతో మీరు కొంగదీసేవి కాదు ఈ కేసులతో నాయకులను తగ్గించేది కాదు జరిగేదేం కాదు కొట్టిన దెబ్బలకి మళ్ళీ వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇప్పుడు ఆ పార్టీ ఏమంటుంది మీ వాళ్ళ అధికారంలో ఉండగా వీళ్ళు చెప్పారండి పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో ఇబ్బందులు పెడితే ఆయన విజయవాడ వస్తే విజయవాడ వాటిలో చంద్రబాబు నాయుడు గారు కలిస్తే అదిగో కల్చర్ చూసారా అదిగో కల్చర్ చూసారా ఏదో జరిగిపోతుంది ఏదో జరిగి ఎందుకంత ఉలుగుపాటు పులుగుపాటు ఇచ్చినటువంటి 151 సీట్లు చాలవా కాకుండా మిగతా పార్టీలో గెలిచిన లాక్కొచ్చుకున్నటువంటి ఆళ్ళు చాలరా లేకపోతే రేపు ఎట్టగా ప్లాన్ వేసుకున్నారు కాబట్టి 175 అయి కూడా వచ్చేదాకా ఆగరా లేకపోతే ఈ దెబ్బకే ప్రజలు బంబేలు ఎత్తి పారిపోయే పరిస్థితుంటే రేపు రివర్స్ అయ్యి ఏదైనా ఓట్లు తేడా చేస్తే ఆ ఓట్లతో వచ్చేటువంటి 30 ఏదైనా వస్తుందని ముందే భయపడుతున్నారు అనేది వాళ్ళే చెప్పాలండి రైట్ రైట్ ఓకే రమణారెడ్డి గారు ఏదో చెప్తున్నారు 1 మినిట్ అండి ఇస్తాను రమణారెడ్డి గారు ఒకటండి ఇప్పుడు